పాపర్తి టౌన్ చైర్మన్ గా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ వంటి పాపర్తి టౌన్ యొక్క అభివృద్ధికై కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ వన్పర్తి టౌన్ చైర్మన్ గా సభ్యులుగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం నిస్వార్థంతో రైతు శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ వన్పర్తి టౌన్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను అన్న జిల్లా పరిషత్ చైర్మన్ గారికి వేదికపై ఆహ్వానం. నేను కొలువుదీరుతున్నటువంటి వనపర్తి వ్యవసాయ మార్కెట్ నూతన పాలక నా శాయశక్తిని పనిచేస్తాను. ఇక్కడ వచ్చిన రైతులు ఎవరు కూడా ఏ కష్టం రాకుండా రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా దగ్గర నుండి చూసుకుని మీకు చిన్న మచ్చ రాకుండా మీకు చెడ్డ పేరు రాకుండా నాకు నాకు ఇచ్చిన పదవికాలం ముగిసేవారు కూడా మీకు మరింత పేరు ఇచ్చే విధంగా మీకు వనపర్తి నియోజకవర్గంలో మరోసారి ముందటి కన్నా మంచి మెజార్టీ వచ్చి గెలిచే విధంగా నా వంతు పాత్ర వారు శాయశక్తుల విధంగా ఆర్మించే పొందుతామని సభాముఖంగా మనవి చేస్తూ మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం నియోజకవర్గంలో సాగునీళ్లను చాలా పెద్ద ఎత్తున మనం రైతాంగానికి అందించినటువంటి కారణంగా పంటలు బ్రహ్మాండంగా పొలాలు పంటలకు కాలయ్యి రైతులు కష్టపడి బ్రహ్మాండమైనటువంటి ఉత్పత్తులు తీసుకొస్తున్నారు. కాబట్టి వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్వహణలు ఈ రైతుల యొక్క పంటలు ఇప్పటి ముప్పటిగా వచ్చేటువంటి పంటలను చాలా జాగ్రత్తగా మరి డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కోణంలో తీసుకున్నప్పుడు రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్లలో మనది ఒక మార్కెట్ గా ఉంటుంది. ప్రత్యేకంగా వేరుశనగలు అన్ని పంటలు సరసరే ఇతర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి.